మన దగ్గర ఉన్నటువంటి వీడియో యొక్క సైజ్ ని ఎలాంటి డేటా మిస్ అవ్వకుండా ఎలా తగ్గించవచ్చో నేర్చుకుందాం. దీని కోసం నేను హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్ ని యూస్ చేస్తున్నాను. హ్యాండ్ బ్రేక్ ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఫైల్ అని ఉన్న చోట మనం ఏదేనైతే సైజ్ ని తగ్గించాలనుకుంటున్నామో ఆ వీడియోని అప్లోడ్ చేద్దాం. ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీని యొక్క MB 21.9 MB ఉంది. దీన్ని అప్లోడ్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ దీని యొక్క నేమ్ ని చేంజ్ చేద్దాం. చేంజ్ చేసి బ్రౌజ్ని క్లిక్ చేస్తే మనం ఆ వీడియో ఎక్కడ సేవ్ అవ్వాలో అక్కడ సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ తర్వాత ఇది MP4 ఫార్మాట్లో ఉంది. వీడియోని క్లిక్ చేసి ఇక్కడ 30 నంబర్ ఉంది కదా, దీన్ని 5కి తగ్గిస్తున్నా. ఓకే, స్టార్ట్ ఎన్కోడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ తెలుస్తుంది కదా, అక్కడ స్టార్ట్ అయినట్టు మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మనము ఒక వీడియో యొక్క సైజ్ని ఎటువంటి డేటా లేకుండా మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు డెస్క్టాప్ పైన చెక్ చేద్దాం. ఇక్కడ గమనిస్తే చూడండి, మనము సేవ్ చేసినటువంటి వీడియో యొక్క సైజు 5.8 సంథింగ్ లాగా ఉంది.